పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాప్ ముందు స్వర్ణకారులు ఆందోళన చేపట్టారు. ఇటీవల ఒక కస్టమర్ కు స్వర్ణకారుడు 33 గ్రాముల బంగారు గాజు చేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ చందన బ్రదర్స్ కు రాగా గాజు బంగారం కాదని అందులో రాగి ఉందని స్థానిక స్వర్ణకారుని దూషించడం జరిగింది. రాజమండ్రిలో వేరే బంగారం షాప్ లో గాజు ఆభరణాన్ని క్వాలిటీ యంత్రం సహాయంతో తనిఖీ చేయించి అది బంగారు వస్తువే అని స్వర్ణకారులు తెలిపారు. అయితే స్వర్ణకారులపై దుష్ప్రచారం చేస్తున్న చందన బ్రదర్స్ వైఖరికి నిరసనగా షోరూం వద్ద స్వర్ణకారులు ఆందోళనకు దిగారు. తప్పు ఒప్పుకొని స్వర్ణకారులకు బేషరతుగా క్షమాపణ చెప్పడానికి అంగీకరించారు. స్వర్ణకారుల మనసులు గాయపరిచి వారిని అప్రతిష్ట పాలు చేస్తున్న చందన బ్రదర్స్ యాజమాన్యంపై స్వర్ణకారులు విరుచుకుపడ్డారు. స్వర్ణకార సోదరులు చాలా మంచివాళ్ళు, వాళ్ళు చాలా చక్కగా పనిచేసుకునేటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఎటువంటి బురద చల్లవు, మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతాం అని చెప్పేసి నువ్వు మీడియాలో నువ్వు ఇప్పుడు మీ ఎండి చేత తిప్పించాల. మీరు చెప్తే కదా మీ ఎండి రావాలా, నువ్వు చెప్తే ఎవరి తాలూకు ఏం తెలుస్తున్నాడుకే, ఎవరు కొట్లో బాయ్స్ అంటే నువ్వు తెలబట్లేస్తున్నావు, నేను తెలబట్లేస్తున్నావు, నీకు దీనికి వాండ్రో తెలుదు లేకపోతే ఇందులో పనిచేస్తున్నావు తెలుదు. మీరు గుట్ల అమ్ముకునేవాడు ఈ బంగారం వ్యాపారం పెట్టుకున్నారు, ఇంకా గుట్ల మీ పాస్పోర్ట్ ఉంటే ఇలాగే ఎత్తుంది వ్యాపారం. గుడ్ల అమ్ముకునేవాడు మీరు గుడ్ల అమ్ముకోవాలి, బంగారం అమ్ముకుంటే ఇలాగే ఎత్తుంది వ్యాపారం. ఎందుకంటే జనరల్ మోసం చేస్తారా.